టీటీడీ ఆస్తులని అమ్మకం పెడతాం అది కూడా ఈ ఆస్తులు పనికిమాలిన ఆస్తులని చెప్తూ వాటి వలన ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి వాటిని ఐడెంటిఫై చేసి వాటిని అమ్ముతామని చెప్పి చాలా వాల్యుయబుల్ ఆస్తులు పాత చాలామంది దాతలు పాత సినీ నటి కాంచన గారు ఇచ్చినటువంటి స్థలాలు మద్రాసులో ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆస్తులన్నింటినీ కూడా అమ్మకానికి పెడతామని చెప్పి టీటీడీ బోర్డు చైర్మన్ గారు నిన్న ఒక ప్రకటన చేశారు ఆ ప్రకటన ముందుగా మేము ఖండిస్తున్నాం ఎందుకంటే టీటీడీ ఆస్తులు అనేది భక్తుల మనోభావాలకు సంబంధించింది ఎందుకంటే వాళ్ళు దానం ఇచ్చింది వాళ్ళు దేవుడికి ఉపయోగపడాలనుకొని ఇస్తారు వాటిల్లో మనం ఏదైనా ఒక సెంటర్స్ కడతామో లేకపోతే ఇతర వీటి మీద చేయటమో నిజంగా వాళ్ళు డబ్బులే ఇవ్వాలనుకుంటే ఆస్తులు అమ్మేసి డబ్బు తీసుకొచ్చి జమ చేసేవాళ్ళు అలా కాకుండా ఒక్కొక్కళ్ళు కార్ ఫస్ట్ కార్ ఇస్తాం ఒక్కొక్కళ్ళు కొన్ని కొన్ని వస్తువులు టీటీడీకి తెచ్చిస్తుంటారు అదంతా ఏంటంటే భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం దానిలో టీటీడీ వాటిని టీటీడీకి అవసరానికి ఉపయోగించుకోవాలే తప్పితే వాటిని అమ్మకానికి పెట్టడం అనేది ఒక దారుణమైన విషయంగా దాన్ని ముందుగా మేము ఖండిస్తున్నాం దానికి తోడు ఇవాళ కొత్త ప్రచారం ఒకటి చేస్తారు ప్రతి దాంట్లో కూడా వాళ్ళు చేసిన తప్పుని నీకు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఆపాదించడానికి వారి ప్రయత్నం జరుగుతుంది ఎదురు జారి చేయటం అనేది ఈ వైసీపీ పాలనలో ఈ సంవత్సర కాలంలో వాళ్ళకు అలవాటైంది ఒక సంవత్సరం తర్వాత కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏ విధంగా పరిపాలన చేశారు మీ పరిపాలన గురించి చెప్పడం ఒక పద్ధతి తప్పితే ఇంకా కూడా 2015లో చంద్రవాడ కృష్ణమూర్తి గారు కమిటీ చేసినప్పుడు వాళ్ళ ప్రకారం మేము చేస్తున్నామని చెప్తారు 2015 తర్వాత పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఇంకొక చైర్మన్ వచ్చారు తర్వాత ఇప్పుడు సుబ్బారెడ్డి గారు రావడం జరిగింది ఇది నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆ కమిటీ చేస్తే ఇది వాళ్ళకి స్వతంత్ర ప్రాతిపదిక ఉన్నా కానీ వాళ్ళు చేసే తప్పులని ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినేతలు కంట్రోల్ చేస్తారేమన్నా తప్పు జరుగుతుంటే ఆ తప్పుని సరిదిద్దాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంటుంది అదేవిధంగా ఆ రోజున ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ రోజున ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి పక్కన పెట్టించడం జరిగింది ఆ తర్వాత ఇంకో కమిటీ వచ్చింది వాళ్ళు పక్కన పెట్టారు ఇవాళ ఇదే సుబ్బారెడ్డి గారు ఆ రోజున ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దేవాలయ భూములను ఏ విధంగా అమ్ముతారని చెప్పి అడిగి ఎంతో నానా యాగి చేశారు గొడవ చేశారు ఇవాళ ఆయన చైర్మన్ అవ్వగానే టీటీడీ ఆస్తులను అమ్మటానికి పూనుకున్నారు ఇది ఇక్కడతో ఆగదు గుంటూరు విజయవాడ వైజాగ్ ఇలా రకరకాల ఆస్తులని మెయిన్ సెంటర్స్లో ఉన్న ఆస్తుల్ని అమ్ముతామని కూడా చెప్పి చెప్పారు సంపద సృష్టించడం ఒక కళ సంపదను అమ్మటం ఎవరైనా చేయొచ్చు చంద్రబాబు నాయుడు గారు 32,000 ఎకరాలతోటి రాజధాని కడితే దాన్ని నాశనం చేసేసి దాన్ని ఏం చేయాలో తెలియకుండా పక్కన పడేసి ఇవాళ తాను ఇచ్చిన నవరత్నాల కోసం ఒక్కొక్క రత్నం కోసం ఒక రత్నాల లాంటి ఆస్తులు అమ్మటం ఇవాళ గుంటూరులో ఉన్నటువంటి మెయిన్ సెంటర్లో ఉన్నటువంటి మార్కెట్ని అమ్మటానికి సిద్ధపడ్డారు అది మా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు దాంట్లో 4 అంతస్తుల మార్కెట్ బిల్డింగ్ కట్టాలని ఆయన ఆలోచన చేశారు అది పక్కన పెట్టి చేశారు అదేవిధంగా గుంటూరులో ఇంకో స్థలం మన గవర్నమెంట్ హాస్పిటల్ చిన్నదైపోయింది ఇది జనాలకి సరైనటువంటి అవసరాలకు ప్రజా అవసరాలకు ఉపయోగంగా సరిపోవటం లేదన్న ఉద్దేశంతో శ్రీనగర్లో ఉన్నటువంటి ఎక్స్టెన్షన్ హాస్పిటల్ కట్టాలని ఒక ఆలోచనతో అక్కడ స్థలాన్ని ఇస్తే దాన్ని అమ్మకానికి పెట్టారు గుంటూరులో ఉన్నటువంటి పరిస్థితి వైజాగ్లో కూడా అలాగే చేస్తున్నారు ఇది ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకుంటూ పోతే సంపద సృష్టించకుండా ఆస్తులు అమ్ముకుంటూ పోతే ఎంత దాకా పోతుంది అనేది ఒకసారి ఆలోచించాలి ఏ ప్రతి విషయంలో కూడా ఎల్జీ పాలిమర్స్లో కూడా మీరు అదేవిధంగా చెప్పారు ఎదురుదాడి చేస్తారు మీరు ఏదన్నా అంటే మీరే చేశారంటారు ముందు మీరు ఎదురుదాడికి మీకు మానుకోండి ఎందుకంటే మీరు 1 ఇయర్ అయిపోయింది ఇక ఎదురుదాడి మానేసి మీరేం చేశారో చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున పర్మిషన్ ఇచ్చారంటే అని మీరు చెప్పారు కాదు మీరే ఇచ్చారని రుజువులతో వస్తే మాట్లాడకుండా పరిగెత్తారు ఆ విధంగా పద్ధతి మానుకొని మీరు సరైన పద్ధతిలో పరిపాలించాలని టీటీడీ ఇతర ఆస్తులను కాపాడాలని కోరుకుంటున్నాను.